అంటే ఈరోజు నెగ్లిజెన్సీతోన ఈ యొక్క ప్రభుత్వం వచ్చినాటి నుంచి జూన్ 2, 2014లో ఈ ప్రభుత్వం వచ్చినాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతమంది ఇట్లా నిర్లక్ష్యానికి గురై చనిపోయినటువంటి మహిళలు ఉన్నారు, ఎంతమంది ఇటువంటి బాలింత నిర్లక్ష్యానికి గురై చనిపోయినారు, ప్రెగ్నెన్సీ టైంలోనే చనిపోయినారు, అటువంటి వాటిని అటువంటి అన్నింటినీ కూడా లెక్క చేయాలంటే ప్రభుత్వ నిర్లక్ష్యంతో చనిపోయినటువంటి రోగుల లిస్ట్ ఏంటి, వాటిని తెప్పించాలని కూడా మరి వారిని మేము కోరడం జరిగింది. అదేవిధంగా ఈ వైద్యుల నిర్లక్ష్యంతోనూ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సదుపాయాలు లేక నిర్లక్ష్యంతోనూ మరి అటువంటి చనిపోయినటువంటి వారికి అందరి కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు చెల్లించాలని కూడా వారిని మా ద్వారా హెచ్ఆర్సీ వారిని మేము కోరడం జరిగింది. ఆ విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏ ఆసుపత్రుల్లో అయితే ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క డెత్స్ సంభవించాయో వారి పైన కూడా అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఒక ఈ యొక్క డీజీపీ గారికి ఆదేశించాలి, డైరెక్షన్ వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వమని వారిని ఆదేశించమని వారిని కోరడం జరిగింది. అంటే ఒక ఈ యొక్క ఐపీసీ సెక్షన్స్ రిలవెంట్ సెక్షన్స్ పెట్టి వారి మీద చర్యలు తీసుకోవడం కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా డిఎంహెచ్తో ఇతర ఆ జిల్లా కలెక్టర్లు కానీ ఆ డిఎంహెచ్ వాళ్ళం కానీ ఆ ఆసుపత్రిని విజిట్ చేసి ఆ ఆసుపత్రిలో ఏ రకమైనటువంటి వసతులు ఇంకా అవసరం ఉన్నాయి, ఏ లోపాలు ఉన్నాయి, వాటిని ఎంబడే సరిదిద్దడానికి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఆ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా ప్రభుత్వానికి నివేదించి వాటి అన్నింటినీ కూడా మరి ఆ ఆసుపత్రిలో నెలకొల్పాలనేటువంటి విధంగా కూడా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హాస్పిటల్స్లో అసలు ఏ హాస్పిటల్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్టాఫ్ లేదు, అవసరం ఉన్నంత మంది డాక్టర్లు లేరు, అవసరమైనంత మంది నర్సులు లేరు. అక్కడ ఇప్పుడు ఎక్విప్మెంట్ ఇచ్చినా కూడా ఎక్విప్మెంట్ అని ఆపరేట్ చేయడానికి టెక్నికల్ స్టాఫ్ లేరు. ఇటువంటివన్నింటినీ కూడా మరి ఎంబడే ఫిలప్ చేసి ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఈరోజు నిన్న మొన్న మేము విజిట్ చేసిన ఆసుపత్రిలో చూస్తేనే 45% అక్కడ వైద్యులు కానీ స్టాఫ్ కానీ లేరు, నర్సులు కానీ లేరు. కొంచెం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి మరి పేట్ల బుర్జు హాస్పిటల్కి రికమెండ్ చేస్తారు. మరి హాస్పిటల్లోనే ఈరోజు ఒక బ్లడ్ బ్యాంక్ లేదు, అవసరమైనటువంటి స్టాఫ్ లేదు, అవసరమైనటువంటి సదుపాయాలు లేవు, లేబర్ రూమ్ కూడా వచ్చినటువంటి పేషెంట్లను పూర్తిగా లేబర్ రూమ్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఇవన్నింటినీ కూడా ఇమీడియట్గా అడ్రస్ చేసే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీకి ఆదేశించమని కోరడం జరిగింది. అదే నిన్న మరి ముఖ్యమంత్రి గారు ఎంతో ఉద్యమాలు చేసి ఉద్యమాల గడ్డ ఉస్మానియాలో మరి ఆ ఉద్యమం ఉస్మానియా నుంచి పుట్టినటువంటి ఉద్యమాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మరి శతాబ్ది ఉత్సవాలు జరిగితే ఆ ఉత్సవాలలో ప్రసంగించకపోవడం అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఏ ముఖ్యమంత్రికి ఎప్పుడు ఇంత అవమానం జరిగుండదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. దృష్టిలో సాధిస్తూనే మరి మహిళలకు న్యాయం జరుగుతుందని, అది మానవ హక్కుల పరిరక్షణలో మహిళలకు రక్షణ కలుగుతుందని ఆలోచన ఈరోజు హెచ్ఆర్సీ కావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.